ఎవడు మాట్లాడాలి? ఒక బుద్ధుడే మాట్లాడాలి, ఇంకో ఎవడే మాట్లాడడానికి వీల్లేదు అసలుకి. ఎందుకంటే బుద్ధుడు అనేవాడు, బుద్ధి ఉన్నవాడు మాటలు మాట్లాడడం నేర్చుకున్నవాడు. నీకు బుద్ధి లేకపోతే నీ మాటలు ఎలా ఉంటాయి? బుద్ధి లేని మాటలు ఉంటాయి. నువ్వు వైలెన్ నేర్చుకోకపోతే నీ వైలెన్ ఎలా ఉంటుంది? స్టూపిడ్గా ఉంటుంది. నువ్వు బుద్ధుడు కాకపోతే నీ నోటి నుంచి వచ్చే మాటలు అన్నీ స్టూపిడ్గా ఉంటాయి, వక్రంగా ఉంటాయి, ఎందుకో పనికి రాకుండా ఉంటాయి నీ మాటలు. నువ్వు బుద్ధుడివైతేనే నీకు నోరు విప్పి ఒక మాట తీసే హక్కు ఉంది. ఆ మాట పక్కవాడికి ఇంపుగా ఉంటుంది. నీకు బుద్ధి లేకపోతే, నీకు బుద్ధత్వం లేకపోతే, ధ్యాన సాధన లేకపోతే, జ్ఞాన సాధన లేకపోతే నీ నోటి నుంచి వచ్చే మాట అపస్వరాల పొట్ట. కానీ మాట్లాడిస్తూనే ఉంటారు. మాట్లాడేది ఉంటుంది, ఏమిటి మాట్లాడదు? పొట్టబొడిస్తే అక్షరం ఉండదు, మాట్లాడతారు. Remember this point, to speak properly is extremely difficult.